వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్గా ట్యూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి కదా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని చాలా రెసిపీలో యూస్ చేయొచ్చు కదా. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 6-7 మంత్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ టైంలో మనకి పపాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీటిని ఒకసారి చేస్తే మనం హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా నేను పచ్చి పపాయాని తీసుకున్నాను, పెద్దది తీసేసుకున్నాను. బాగా పచ్చిగా ఉంటే ట్యూటీ ఫ్రూటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కట్ చేసే ముందులో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ తీసేయాలి. ఫస్ట్ ఒక సైడ్ తీసేసాను, చూసారు కదా, ఈ విధంగా తీసేసి దీని పీల్ మొత్తం తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, చూసారు కదా, ఈ విధంగా పీల్ని కట్ చేసి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉండిద్ది అన్నమాట పచ్చిపపాయ, చూసారు కదా. ఈ విధంగా కట్ చేసేసుకొని దీనిలో వేసుకోవాలి ఫస్ట్. సీడ్స్ తీసేసి దానిపైన ఉన్నది కూడా తీసేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి సైజ్లో క్యూబ్స్లా కట్ చేసుకుంటే సరి కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇదే విధంగా పపాయ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా, అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు తీసుకున్నామంటే 3 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా గట్టిగా ఉండాలి పపాయ అనేది. ఊరిక కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసి వాటర్ ఏమీ లేకుండా వేరొక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఉడకపెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ లేకుండా షుగర్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు షుగర్కి 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉడకపెట్టుకున్న పపాయాని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకు తెలిసిపోతుంది అన్నమాట పపాయ అనేది షుగర్లోకి పట్టిందని. దీని తర్వాత మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉందో లేదో. చూసారు కదా, ఇప్పుడు సాఫ్ట్గా అయ్యింది కదా. ఈ టైంలో దీనిని తీసేసి వేరొక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ ఏమీ లేకుండా వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో వేసుకొని మీకు ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అదే విధంగా కొంచెం డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను గ్రీన్ అలాగే ఆరెంజ్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 4-5 అవర్స్ అలాగే ఉంచుకోవాలి. అలాగ ఉంచుకుంటే మనకి కలర్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు 1-5 అవర్స్ తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అంటుకోవటం లేదు. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ 3-4 అవర్స్ పాటు డ్రై చేసుకున్నారంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ట్యూటీ ఫ్రూటీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయటం మాత్రం మర్చిపోకండి.